అనంతపురం జిల్లా నల్లచెరువులో గత ఏడాది పంట నష్టపోయిన రైతులు రెన్యువల్ చేసినప్పటికీ వారికి వాతావరణ బీమా అందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. మండల వ్యాప్తంగా సగానికి సగం మంది రైతులు రెన్యువల్ చేయడం జరిగిందని అయినప్పటికీ అరకొర రైతులకు మాత్రమే పరిహారం అందే విధంగా ఉందని రైతులు వాపోయారు. వర్ష బీమా మా దగ్గర బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు వర్ష బీమాతో, కనీసం మాకేమో పడలేదు. మూడు పాస్బుక్లు ఉన్నాయి, కనీసం ఒక పాస్బుక్ కూడా పడలా. అది ఏమని అడిగితే ఆ జీరాక్స్ ఇంటే పడతాయంటారు. అవి పడతాయో లేదో అనేది కూడా మళ్ళీ అదే అధికారులు ఏమో వస్తాయి లేదప్పా అని నెగ్లెక్ట్గా చెప్తారు. ఇది నమ్మకే ఇష్టం లేకుండానట్టుంది. వాతావరణ బీమాకు సంబంధించి రైతులకు దాదాపు 1000 మంది రైతులకి ఆ బీమా మొత్తం వాళ్ళ అకౌంట్కు పడకుండా ఉండడంతో అది వాళ్ళ రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే అధికారులకు వినియోగించుకున్నారు, అగ్రికల్చర్ అధికారులకు చెప్పుకున్నారు. గవర్నమెంట్ కూడా గత 4 రోజుల కిందట ఎవరికైతే వాతావరణ బీమా రాలేదో అట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము వాతావరణ బీమా ఇస్తాం, కాబట్టి వెంటనే అట్లాంటి మిస్ మ్యాచింగు అట్లాంటి ఏదైనా పొరపాటు జరిగింటే వాటిని సవరిస్తామని చెప్పేసి అధికారులు ప్రకటన చేశారు. ఈ మండలంలో దాదాపు 1000 మందికి ఆ రకంగా వాతావరణ బీమా రాలేదు. చాలామందికి తక్కువ భూమి ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. కొంతమందికి భూములు ఎక్కడ నుండి ఎక్కడో ఉన్న కూడా వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ క్రాపింగ్ చేసుకున్నారు, ఇక్కడ ఉండి పంటలు పెట్టి ఈ క్రాప్ చేసుకొని ఆ రకంగా రైతులు వాళ్ళ అప్పులు పాత అప్పులు కూడా రెన్యువల్ చేసుకొని ఏదో వాతావరణ బీమా వస్తుందని చెప్పి ఆస్తో ఉన్నటువంటి 1000 మంది రైతులకు మాత్రం డబ్బులు రాలా. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా, అగ్రికల్చర్ అధికారులు దీనికి బాధ్యత వహిస్తారా, లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. రైతుల గురించి నిరంతరం రైతుల సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వాలకి ముందు చూపు ఎందుకు లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతులకు మిస్ మ్యాచింగ్ ఏంది అసలు? ఎప్పటి నుంచో రైతులకు భూములు ఉన్నాయి, ఎప్పటి నుంచో అప్పులు చేస్తున్నారు, బ్యాంకుల్లో రెన్యువల్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఇన్సూరెన్స్ కావచ్చు లేదా క్రాప్ లోన్ కావచ్చు ఏదో రూపంలో అన్ని ఆధార్ కార్డులు వాళ్ళు పాస్బుక్లు అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. అయినా తీరా డబ్బులు వచ్చేపాటికి మిస్ మ్యాచింగ్ జరిగిందని, అంటే మిస్ మ్యాచింగ్ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది రైతుల తప్పు కాదు, ఈ తప్పు జరుగుంటే మిస్ మ్యాచింగ్ అనేది జరుగుంటే అది అగ్రికల్చర్ అధికారులు కావచ్చు లేదా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. తప్పు మీ వైపు పెట్టుకొని ఈరోజు రైతులకు మళ్ళీ పాస్బుక్లు జిరాక్స్ ఇవ్వండి.